హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ గురించి కబడ్డీ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ ఏ మంత్లో జరగబోతోంది, ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించి వచ్చినటువంటి ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటి, ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోకి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ గురించి కబడ్డీ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. వాళ్ళ సూపర్ స్టార్ ప్లేయర్స్ టీమ్స్ మారబోతున్నారా, మారితే ఏ టీమ్స్కి వెళ్ళబోతున్నారు అనే అంశంపైన తీవ్రమైనటువంటి ఉత్కంఠత ఉంది. అండ్ ఈ ఉత్కంఠతకి తెర తీయాలి అంటే కనుక ఆప్షన్ జరగాలి. సో ఈ నేపథ్యంలో కబడ్డీ అభిమానులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ గురించి. సో ఈ ఆప్షన్ ఈ సంవత్సరం ఆగస్టులో జరిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయంట. ఆగస్టులో ఈసారి ఆక్షన్ జరగబోతుందంట. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఆగస్టులోనే ఆక్షన్ జరుగుతోంది. దీనికి సంబంధించి నేను రిఫర్ చేసినటువంటి సోర్సెస్ కానీ అలాగే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఈ విషయాన్ని తేల్చి చెప్తుంది. బట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో జరుగుతుందా, సెకండ్ వీక్లో జరుగుతుందా, థర్డ్ వీక్లో జరుగుతుందా, ఫోర్త్ వీక్లో జరుగుతుందా అనే విషయంపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయంపైన అతి త్వరలోనే మనకి క్లారిటీ లభించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఏ టీమ్స్ ఎవరెవరిని రీటైన్ చేసుకున్నారు, ఎవరెవరిని రిలీజ్ చేశారు అనే దానిపైన మనకి ఇంకో 10-20 డేస్ లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ డేట్ ని కూడా మరొక 10 లేదా 20 డేస్ లో అఫీషియల్ గా ప్రో కబడ్డీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రివీల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోకి ట్రై చేయండి.